గేమ్స్ అండ్ గోల్స్కు స్వాగతం. ఐపీఎల్ 15th ఎడిషన్లో ఎలిమినేటర్ బిట్వీన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. లక్నో సూపర్ జైంట్స్ పాయింట్స్ టేబుల్లో మూడో పొజిషన్లో నిలిచారు. ఆర్సీబీ లక్కీగా ఢిల్లీ క్యాపిటల్స్ చివరి మ్యాచ్లో ఓడిపోవడం వలన ముంబై చేతిలో ఆర్సీబీ 4th పొజిషన్లో ప్లే ఆఫ్స్లోకి చేరింది. రెండు జట్లు ఇటు బ్యాటింగ్ పరంగా అటు బౌలింగ్ పరంగా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. కీలకమైన ఎలిమినేటర్ ఫర్ బోత్ ద సైడ్స్. లక్నో సూపర్ జైంట్స్ ముఖ్యంగా ఫస్ట్ టైం ఐపీఎల్లో న్యూ టీమ్, ఒక కొత్త టీం గుజరాత్ టైటన్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్స్లో చేరింది. లక్నో సూపర్ జైంట్స్ ఈజ్ ద అనదర్ న్యూ టీమ్ విచ్ గాట్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్. సూపర్ జైంట్స్కు సంబంధించినంత వరకు అంచనాలకు మించి రాణించారని చెప్పాలి. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ గత కొద్ది ఐపీఎల్ సీజన్స్లో వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మర్గా బ్యాటింగ్లో నిలుస్తూ వచ్చాడు కేఎల్ రాహుల్. ఈ సీజన్లో కూడా చక్కగా రాణించాడని చెప్పాలి. 537 రన్స్ చేశాడు ఇప్పటి వరకు, దానిలో 2 సెంచరీలు 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. డికాక్ లాస్ట్ మ్యాచ్లో 140 నాట్అవుట్, 502 రన్స్ చేశాడు ఇప్పటి వరకు, 3 50s ఉన్నాయి అతని ఖాతాలో ఇప్పటి వరకు. ఆర్సీబీ వైపు గమనిస్తే ఫాఫ్ డుప్లెసీ ఈజ్ టాపింగ్ ద బ్యాటింగ్ చార్ట్స్ ఫర్ ద ఆర్సీబీ కెప్టెన్, 443 విత్ ద హెల్ప్ ఆఫ్ 350s, దాంట్లో 93 ఈజ్ హిస్ హైయెస్ట్ స్కోర్. లక్నో సూపర్ జైంట్స్ ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్, లీగ్ దశలో చివరి మ్యాచ్ అగైనెస్ట్ కేకేఆర్, ఈ మ్యాచ్లో రాహుల్ డికాక్ ఇద్దరు కూడా 210 పరుగుల భాగస్వామ్యాన్ని మొదటి వికెట్కు అన్బీటన్గా నిర్మించారు. డికాక్ సూపర్లేటివ్ నాక్ అని చెప్పాలి. T20లో చాలా రేర్గా కనబడే నాక్ అది. 140 అండ్ రాహుల్ మేడ్ 68. ఈ ఇద్దరు అద్భుతంగా రాణించడం అన్నది జస్ట్ బిఫోర్ ద ప్లే ఆఫ్స్. ముఖ్యంగా డీకాక్ ఎల్ఎస్జికి బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీపక్ హుడా ఇప్పటి వరకు 406 పరుగులు చేశాడు లీగ్ దశలో విత్ ద హెల్ప్ ఆఫ్ 450s. హీఈస్ ద వన్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎల్ఎస్జి బ్యాటింగ్ అండ్ ప్రొవైడింగ్ గ్రేట్ డెప్త్. స్టాయినైస్, హోల్డర్, ఈవెన్ లూయిస్, కృష్ణప్ప గౌతమ్, ముసిన్ ఖాన్, ప్రత్యేకించి లక్నో సూపర్ జైంట్స్ మిడిల్ ఆర్డర్ స్టాయినిస్, హోల్డర్ ఉన్నా సరే ఆశించిన మేరకు ఇప్పటివరకు రాణించలేదు. బట్ కీలకమైన దశలో హోల్డర్ కానీ స్టాయినిస్ కానీ, తర్వాత హుడా ఆఫ్ కోర్స్, వీళ్ళు కంట్రిబ్యూట్ చేయడం వల్ల లక్నో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. ఆర్సీబీ విషయంలో గత కొన్ని సీజన్స్గా చూస్తూ వచ్చాము హెవీ డిపెండెన్స్ ఆన్ ఏబీ డివిలియర్స్ అండ్ విరాట్ కోహ్లీ. ఈసారి మాత్రం ఫాఫ్ డుప్లెసీ, కోహ్లీ, తర్వాత మాక్స్వెల్, అంతేకాకుండా మిడిల్ అండ్ లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా దినేష్ కార్తిక్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందే. దినేష్ కార్తిక్ ఈ సీజన్లో ఒక అద్భుతమైన ఫినిషర్గా తనని తాను మలుచుకున్న తీరును కనుక గమనిస్తే ఇట్స్ అన్ అమేజింగ్ స్టోరీ. 287 పరుగులు చేశాడు ఇప్పటి వరకు సీజన్లో, 191.35 స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ 57.40. T20లో 30+ యావరేజే చాలా గొప్పగా చెప్పుకుంటాము. అలాంటిది ఈ ఐపీఎల్ ఎడిషన్లో దినేష్ కార్తిక్ ఒక ఫినిషర్గా అద్భుతంగా రాణించాడు. అందుకనే ఆ 57.40 కీలకమైన మ్యాచ్ల్లో టీంను ఒడ్డెక్కించడంలో మాత్రం దినేష్ కార్తిక్ వాజ్ రియల్లీ వండర్ఫుల్. రజత్ పాటిదార్ యంగ్ బ్యాట్సర్ 6 మ్యాచ్ల్లో ఆర్సీబీని రిప్రజెంట్ చేశాడు. 5 ఇన్నింగ్స్, దాంట్లో
163 runs chesadu with the help of 150, and he is providing the much required impetus to the RCB batting ani cheppali. Mukhyanga Shahbaz Ahmed gurinchi pratyekinchi cheppukovali. Goppa scorelu kanabadavu atani batting lo, kani jattuku avasaramaina viluvaina parugulu, viluvaina bhagaswamyalu nirminchadamlo matram షాబాజ్ అహ్మద్ కంట్రిబ్యూషన్ చాప కింద నీరులానే అనిపిస్తుంది. బౌలింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు, అండ్ 207 runs హీ మేడ్ ఇన్ దిస్ ఐపీఎల్ ఎడిషన్ సో ఫార్. ఇక బౌలర్ల విషయానికి వస్తే, లక్నో సూపర్ జైంట్స్ కృష్ణప్ప గౌతమ్, మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ అండ్ రవి బిష్నోయ్. కృణాల్ పాండ్యా ఎందుకో బాగా రాణించలేదు, ఫైనల్ లెవెల్లో ఉంటాడో లేదో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ మోసిన్ ఖాన్ ఈజ్ ఎ రెవల్యూషన్. 13 వికెట్లు తీసుకున్నాడు ఇతను ఇప్పటి వరకు. పవర్ ప్లేలో మాత్రం ఎల్ఎస్జీతో ఆడే ఆపోనెంట్స్ ఎవరైనా సరే మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ ఈ ఇద్దరిని జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఆవేష్ ఖాన్ పర్టికులర్లీ 18 వికెట్స్ తీసుకున్నాడు ఇప్పటి వరకు. ఈ ఖాన్ ద్వయం చాలా బాగా రాణిస్తుంది కాబట్టే ఎల్ఎస్జీకి అద్భుతమైన విజయాలు కూడా లభించాయని చెప్పాలి. రవి బిష్నోయ్ అఫ్కోర్స్ 12 వికెట్లే తీసుకున్నాడు, బట్ మిడిల్ ఓవర్స్లో పరుగులను కట్టడి చేయడంలో మాత్రం ఈ యంగ్ ఫెలో బాగా రాణిస్తున్నాడని చెప్పాలి. ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే, వనేందు హసరంగా డిసిల్వా 24 వికెట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైన బౌలింగ్ ఏ దశలో అయినా సరే, బీట్ అఫ్రంట్ ఇన్ ద పవర్ ప్లే ఆర్ ద మిడిల్ ఓవర్స్ ఆర్ ద స్లాగ్ ఓవర్స్, ఎక్కడైనా కూడా చక్కగా రాణిస్తున్నాడు. కొన్ని మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడని చెప్పాలి. హర్షల్ పటేల్ మనకు తెలుసు కంటైన్ చేస్తాడు, తర్వాత కీలకమైన వికెట్లు పడగొడతాడు, ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ని బ్రేక్ చేస్తాడు. హర్షల్ పటేల్ గాట్ 18 వికెట్స్ సో ఫార్. అండ్ ఎక్స్పీరియన్స్డ్ హేజల్వుడ్, నిజానికి ఈ ఎక్స్పీరియన్స్డ్ టెస్ట్ బౌలర్ T20 ఫార్మాట్లో కూడా టెస్ట్ మ్యాచ్లలో వేసే ఆ లెంత్ లైన్ దానికి కట్టుబడి ఉంటాడు. అందుకనే ఏమో హేజల్వుడ్కు అగైనిస్ట్ ఏ టాప్ ఆర్డర్ బ్యాటర్ కాదు ఎవరైనా సరే ఛాన్స్ తీసుకోవట్లేదు. 17 వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ రెండు జట్లు డివై పాటిల్ స్టేడియంలో 9 ఏప్రిల్ 31వ మ్యాచ్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల విజయాన్ని సాధించింది. ఫాఫ్ డుప్లెసీ మేడ్ ఎ వండర్ఫుల్ 96 ఇన్ దట్ మ్యాచ్. కృణాల్ పాండ్యా స్కోర్డ్ 42, బట్ ఆర్సీబీ మేడ్ 181 for 6 అండ్ దే డిఫీటెడ్ లక్నో సూపర్ జైంట్స్. హేజల్వుడ్ ఆ మ్యాచ్లో 4 వికెట్లు తీసుకున్నాడు. ఓవరాల్గా రెండు జట్ల పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు గమనిస్తే కనుక, రాహుల్ డికాక్ ఎట్ ద టాప్ అండ్ హుడా, ఈ బ్యాటర్స్ని కంట్రోల్ చేయడం అన్నది ఆర్సీబీ బౌలర్స్కు డెఫినెట్గా ఒక పెద్ద టెస్టే అనుకోవచ్చు. ఇడెన్ గార్డెన్స్ పిచ్ ఎలా ఉండబోతుంది అన్నది రెండు జట్లకు పరీక్ష. అంతకుమించి వెదర్ కూడా, ఇన్క్లిమెంట్ వెదర్ ఉండే అవకాశాలున్నాయి, వర్షం పడే అవకాశాలున్నాయి. కాబట్టి ప్లే ఆఫ్స్లో ఉన్న రూల్స్ని ఖచ్చితంగా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా రెండు జట్లు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఎల్ఎస్జీ, ఆర్సీబీ ఈ రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకమైనది. అండ్ అఫ్కోర్స్ గెలిచిన జట్టు దే హ్యావ్ టు ప్లే అగైనెస్ట్ ద లూజర్ ఆఫ్ ద క్వాలిఫైయర్ 1. కాకపోతే కరెంట్ ఫామ్ను కనుక గమనిస్తే ఎల్ఎస్జీ 210 పరుగులు చేసినా సరే కేకేఆర్తో జరిగిన చివరి మ్యాచ్లో 2 పరుగుల విజయం సాధించింది. ఈవెన్ లూయిస్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టడం వల్ల ఆ మ్యాచ్లో రింకు సింగ్ వికెట్ పడగొట్టి ఎల్ఎస్జీ ఊపిరి పీల్చుకుందని చెప్పాలి. కాకపోతే ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ అగైనెస్ట్ గుజరాత్ టైటన్స్ దే వన్ వెరీ కంఫర్టబుల్లీ. ఇట్ వాజ్ ఎ 8 వికెట్ విన్ ఫర్ ఆర్సీబీ. సో ఆన్ కరెంట్ ఫామ్ ఆర్సీబీ సీమ్స్ టు బీ హ్యావింగ్ స్లైట్ ఎడ్జ్, అండ్ వెదర్ పర్మిటింగ్ మ్యాచ్ అయితే
ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఒకసారి ప్రాబబుల్ 11 పైన దృష్టి సారిద్దాం. లక్నో సూపర్ జైంట్స్, రాహుల్, డికాక్, ఇవెన్ లోవేస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టాయినెస్, జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ అండ్ రవి బిష్నోయ్. కృణాల్ పాండ్యాకు అవకాశం ఇస్తారా లేదా అనేది వెయిట్ చూడాలి. బట్ టీంలో మాత్రం అద్భుతమైన ఆల్రౌండర్స్ ఉన్నారు. స్టాయినెస్, హోల్డర్, దే రిప్రజెంట్ దేర్ కంట్రీస్. సో ఖచ్చితంగా ఎల్ఎస్జీ ఆల్రౌండర్స్ పైన ఎక్కువగా ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. అండ్ దే హ్యావ్ టు డెలివర్ ఆల్సో దిస్ టైమ్ అరౌండ్. ఆర్సీబీ విషయానికి వస్తే ప్రాబబుల్ 11 కోహ్లీ, ఫాఫ్ డుప్లెసీ, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తిక్, హర్షల్ పటేల్, హసరంగ డిసిల్వా, హేజల్వుడ్ అండ్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్. ఈ ఇద్దరి మధ్యలో ఒకళ్ళకి ఆడే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ సిరాజ్ ఆడలేదు, బట్ కౌల్ కూడా అంత గొప్పగా రాణించలేదు. 4 ఓవర్లలో 40 పైగా పరుగులు ఇచ్చాడు అతను. కాబట్టి మేబీ రిటైన్ చేసిన ప్లేయర్ కనుక సిరాజ్ వైపు ఆర్సీబీ మొగ్గు చూపే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఇట్స్ గోయింగ్ టు బీ అన్ ఎగ్జైటింగ్ మ్యాచ్ బిట్వీన్ ఎల్ఎస్జీ అండ్ ఆర్సీబీ. మరిన్ని ఐపీఎల్ 2022కు సంబంధించిన ఫ్యాక్ట్స్, రివ్యూస్, ప్రీవ్యూస్, స్టాట్స్, ఎనాలసిస్, విశేషాలు వీటి గురించి తెలుసుకోవాలంటే దయచేసి గేమ్స్ అండ్ గోల్స్కు సబ్స్క్రైబ్ చేయండి. వీ వెల్కమ్ యువర్ కామెంట్స్, వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.